నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ భివా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవ రోజు పూజలు అందుకునేటువంటి యొక్క జగన్మాత బ్రహ్మచారిణి మొదటి రోజు శైలపుత్రిగా దుర్గామాతను ఆరాధించాం సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని దహింపజేసుకొని మరుజన్మలో హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆ తల్లి శివుని భర్తగా కోరి నిశ్చలమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించి ఆయన్ని పరిణయమాడాలని నిశ్చయించుకున్న బ్రహ్మచారిణి ఆవిని మనం కొలిచేది ఈ రెండవ రోజున ఆవిడ ఆవిడే పూజింపబడుతుంది తపస్సు చేయటానికి అంటే ఆవిడ తపస్సు చేయటానికి బయలుదేరింది ఆ తల్లి ఆ తపస్సు చేయటానికి ఏముండాలండి ఒక మాల ఉండాలి అది ఒక చేత్తో అది పట్టుకుంది ఒక చేత్తో కమండలం పట్టుకుంది ఆవిడ ఇది అంటే తపస్సు చేయటానికి కావలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణం ఏమిటంటే సత్వగుణం సాత్విక గుణం కావాలి చాలా సాత్వికత కలవారే తపస్సిద్ధిని పొందగలుగుతారు రాజస తామస గుణములు గలవారు తపస్సిద్ధిని పొందలేరు ఇది మొట్టమొదట్లో ఉండేటువంటి మన వశిష్ట మహర్షి వారికి తపస్సు చేయటానికి బయలుదేరినటువంటి యొక్క తాపసి అంటే రజోగుణ కొద్దిగా రజోగుణంతో బయలుదేరి వెళ్ళినటువంటి యొక్క విశ్వామిత్రుల వారికి తేడా మనకి తెలుస్తుంది కనుక సత్వగుణం స్వచ్ఛమైంది త్రిగుణముల్లో సత్వగుణం ప్రధానమైంది సత్వగుణం స్వచ్ఛమైంది స్వచ్ఛతను తెలియపరిచేది తెలుపు రంగు కనుక తల్లికి తెల్లని వస్త్రములు ధరింపజేస్తారు ఆ రోజున బ్రహ్మచారికి ఈ రోజున సాత్విక గుణం గలవారు తపస్సిద్ధిని పొంది శుద్ధతత్వం అంటే గుణాతీతులు అవుతారు అంటే దాని తర్వాత కూడా ఇంకా పైన గుణాతీతులు అవుతారు బ్రహ్మచారిణిలో బ్రహ్మ శబ్దం తపస్సుగా వస్తుంది బ్రహ్మచారిణి పరమేశ్వరుని భర్తగా పొందటానికి త్రిలోక సంచారి త్రిలోక హితైషి అయినటువంటి యొక్క నారద మహర్షి ఉపదేశానుసారం ఆయన ఉపదేశం చేశాడు నారద మహర్షి ఉపదేశానుసారం కఠిన నియమాలతో తపస్సు చేసింది వంద సంవత్సరాలు కేవలం ఊరికే శాఖలు మాత్రమే భుజించి తపస్సు చేసింది మరికొన్ని సంవత్సరాలు అవి కూడా లేకుండా కఠోరమైనటువంటి యొక్క తపస్సు చేస్తూ పండుటాకుల కింద రాలినటువంటివి తిని అదే ఆహారంగా తీసుకుని అత్యంత దీక్షతో దక్షతగా తపస్సు చేసింది మరికొన్ని తర్వాత ఆ తల్లి కేవలం జలం తీసుకుని మాత్రమే చేసింది తర్వాత ఆ తల్లి ఏమీ లేకుండా కఠోరమైనటువంటి యొక్క తపస్సు చేసింది ఈ ఆవిడే బ్రహ్మచారిణి పరమేశ్వరుడు జగన్మాత తపస్సుకు సంతసించి వివాహమాడాడు పరమేశ్వరుడు ఒకనొక సందర్భంలో చె పురాణంలో చెప్పబడి ఉన్నది ఆయన ఆవిడ ఆవిడ సుందరి ఆ తల్లి జగన్మాత అతి సుందరమైనటువంటి యొక్క శరీరం కలిగినటువంటిది ఆవిడ ఆవిడ ఆ తేజస్సు ఉంటుంది ఆ ముఖంలో ఆ తల్లి దగ్గర తేజస్సు ఓజస్సు బ్రాజస్సు ఆ తల్లి మొహం చూసుకుంటేనే మొహం ఒక్క మాట దర్శనం చేసుకుని పాదాలకి నమస్కారం చేసుకుంటే మన పాపములన్నీ కూడా పోతాయి అటువంటి తల్లిని ఆవిడ యొక్క సౌందర్యానికి కాదు నేను ఆమెను వివాహమాడింది ఆమెలో ఆవిడ యొక్క ఆ కఠోరమైనటువంటి యొక్క తపశక్తికి నేను వసుడైపోయినాను అని చెప్పిన అంటాడు పరమశివుడు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇక్కడ ఊ అంటే శివుడు ఊ ఆదిగాగలది ఉమా అంటే పార్వతి విద్య జీవిత చరితార్థతను పొందించేటువంటి అసలైన విద్యను ప్రసాదించేది విద్య బ్రహ్మ విద్యాధిదేవత ఉమా అంటే బ్రహ్మచారిణి భార్యాభర్తల మధ్య కించుతు ఎడబాటును కలగజేసేటువంటి గ్రహం కుజగ్రహం కుజుడు అగ్ని సంబంధమైనటువంటి వాడు జగన్మాత స్థానం స్వాధిష్టానం అంటే స్వాదిష్టాన్ని ఉంటే జలతత్వం అగ్నేరాపహ జలములకు స్థానం అగ్ని అగ్నిని చల్లార్చడానికి జలాన్ని ఉపయోగిస్తాం చూసారా ఎంత గమ్మత్తుందో దీంట్లో కానీ జలములు అగ్ని జలముల్లో అగ్ని ఉంటుంది అగ్నిని మూడవ నేత్రంగా ధరించినటువంటి వాడు పరమశివుడు అంటే అదే జ్ఞానాగ్ని పార్వతీ పరమేశ్వరులు ఒక్కటే తత్వం అందుకే వాగర్ధ విభసంపృక్తం అన్నాడు కాళిదాస మహాకవి రెండవ రోజు పూజలు అందుకున్న బ్రహ్మచారిణి కన్యలకు బ్రహ్మచారులకు శీఘ్రంగా వివాహయోగ్యతను సిద్ధింపజేస్తుంది వివాహమైన దంపతుల మధ్య ఏమైనా భా భిన్నాభిప్రాయాలుంటే వాటిని తొలగించి ఒకరి మనస్సు మరొకరు అర్థం చేసుకొని అన్యోన్య అనుకూల దాంపత్యాన్ని చేకూర్చి ఉండేటట్టుగా చేస్తుంది జగన్మాత ఆరాధన ఈ రెండవ రోజు త్యాగగుణాన్ని అలవరుస్తుంది అమృతత్వ అమృతత్వమానసు గొప్ప విశేషం స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహరా అనే లలిత శాస్త్రనామంలోని ఒక ఆ నామాన్ని ఒక ఇరవై యొక్క పర్యాములు పఠించండి తల్లిది చాలా శ్లోకాలు కూడా ఉన్నాయి ఈ అమ్మ గురించి అవన్నీ పెద్ద పెద్ద మహానుభావులు చదువుకోగలరు మనం సామాన్యులం అందువలన ఇదొక్కటే లలితా సహానామంలో ఇది పారాయణ చేయండి చాలా బాగుంటుంది పోతన గారి గజేంద్ర మోక్షంలోని రవి రవిజొచ్చన్ అనేటువంటి ఒక పద్యానికి పూర్తి స్ఫూర్తినిస్తుంది బ్రహ్మచారిణి మాత పూజ శ్వేతారణ్యేశ్వరం భజేహం సదా బ్రహ్మ విద్యానాయకే సహితం బ్రహ్మ విద్యానాయక సహితంగా ఆ పరమశివుడు ఉన్నాడు ఆయన్ని మనం పూజిస్తాము అని చెప్పనని అనేటువంటి కీర్తన ఆరభిరాగంలో ఆదిత్యాల కీర్తనని గానం చేశాడు ముదాభంగా ముత్తుస్వామి దీక్షితులు కాబట్టి ఆ కీర్తన కూడా మీరు చక్కగా ఎక్కడైనా లభ్యపడితే చక్కగా చదువుకోండి తల్లి తండ్రి పార్వతి పరమేశ్వరులు అనుగ్రహం లభిస్తుంది ఆ ప దాన్ని కూడా చదువుకుంటే అద్భుతమైనటువంటి ఒక మంత్రశాస్త్రం ఉంది ఆ యొక్క కీర్తనలో అద్భుతమైన కీర్తనను అందించారు బుదావంగా ముతుస్వామి దీక్షితులు ఇది రెండవ రోజు పూజలు అందుకునేటువంటి బ్రహ్మచారిణి మాత గురించినటువంటి విశేషాలు సర్వేజన భవంతు స్వస్తి